రీసెంట్ గా మనం బిగ్ బాస్ చూసుకుంటే ఫస్ట్ డే నుంచి అఖిల్ అభిజీత్ ఒక మంచి బాండింగ్ ఉండే, ఇద్దరు షేర్ చేసుకునేవాళ్ళు ఎవ్రీథింగ్, ఒకళ్ళు ఒకళ్ళు చెప్పుకునేవాళ్ళు, ఇది కాదు బ్రో అది బ్రో ఇలా మాట్లాడుకునేవాళ్ళు. అలాంటిది ఈ మధ్య ఈ ఫ్యూ డేస్ లో చూసుకున్నట్టయితే ఒక 1 వీక్ 10 డేస్ నుంచి కొంచెం మొహాలు ఎదురెదురు పడినా మాట్లాడుకోకపోవడం, వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ అనేది పెరుగుతూ వస్తుంది. సో దీన్ని మీరు ఏమంటారు? స్టార్టింగ్ ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ అయినప్పుడు అభిజిత్ అండ్ అఖిల్ బోతర్ సేమ్ అట్లనే కనబడ్డారు. సో ఇద్దరు బ్రదర్స్ లాగానే ఉన్నారు. కొంచెం అప్పుడు చూసి ఇప్పుడు చూసినప్పుడు అఖిల్ అండ్ అభిజిత్ సేమ్ అట్లనే అనిపించారు. అయితే మేము అనుకున్నాము వీళ్ళిద్దరు బ్రదర్స్ బాగా మంచిగా సూట్ అయింది ఏ కాబట్టి ఇద్దరు బాగున్నారు అనుకున్నాం. తర్వాత ఫస్ట్ ఎపిసోడ్ అయిపోయింది, సెకండ్ ఎపిసోడ్ తర్వాత నుంచి కొంచెం డిస్టర్బెన్స్గా కనబడుతున్నారు వీళ్ళిద్దరిలో. సో ఎవరు ఆట వాళ్ళు ఆడేటప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ అయిపోతున్నారు. అది ఏంటంటే మళ్ళీ మేము కూడా 24 అవర్స్లో ఏం జరిగింది తెలియదు, కానీ ఆ 1 అవర్ చూసిన దాంట్లో అందరూ మోనాల గురించి చెప్పుకుంటూనే వస్తున్నారు. కానీ ఆమె గేమ్ ఆమె ఆడుతుంది, వీడి గేమ్ వీడు ఆడుతున్నా, ఆమె గేమ్ ఆడుతుంది. సో రన్నింగ్ కానీ ఎవరిది టాలెంట్ని వాళ్ళు చూపించుకుంటున్నారు. కాబట్టి అభిజిత్ ఆల్సో వెరీ గుడ్ ప్లేయర్. సో చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి వీళ్ళిద్దరు మంచిగా ఫ్రెండ్స్ అయిపోయి నెక్స్ట్ గేమ్ని ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్కి వచ్చేస్తారు వాళ్ళిద్దరు కలిసి. ఓకే, అలాగే బ్లెస్ చేసేద్దాం, అలాగే కలిసిపోవాలనుకున్నా. అంకుల్ అమ్మవారిని కోరుకోమని చెప్దాం. అభిజిత్ కూడా గెలవాలి, అఖిల్ కూడా గెలవాలి. మేము అనుకుంది ఏమంటే టాప్ 2లో వస్తా అన్నాడు, ఆడు నోడుతూనే వాడు చెప్పి వెళ్ళాడు. కాబట్టి అభిజిత్ వచ్చినా ఫస్ట్, అఖిల్ వచ్చినా నో ప్రాబ్లం. బిగ్ బాస్ పోవడమే గొప్ప అది. సో అంకుల్ చెప్పండి, ఇంకా అఖిల్ గురించి ఏమైనా మీ నోట చెప్తే వినాలని ఉంది మాకు. హిందీ పాటలు మాత్రం సూపర్ గా హిందీ పాటలు పాడతారు. ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ 4 అని చెప్పి పాడతారు, అంటే అంత తెలుగుకు అలవాటు కాలేదేమో, కొన్ని తెలుసు కానీ హిందీలో మాత్రం మేము కార్లో సపరేట్ గా నేను ఈయన అఖిల్ బయటకు వెళ్ళామనుకోండి, అఖిల్ డ్రైవ్ చేసుకుంటూ పాటలు పాడుతుంటే నేనే చెప్తాను సైలెంట్ సైలెంట్, మేము మాట్లాడక అఖిల్ పాడుతున్నాడు కదా ఇందా మన వాయిస్ చాలా బాగుంటుంది. నాకు పాటలు పాడాలంటే చాలా ఇష్టం, అఖిల్ బాగా పాట పాడతాడు. ఓకే అంకిల్, అంటే మీ అబ్బాయికి మీలో ఉన్న ఏ క్వాలిటీస్ వచ్చాయి అఖిల్కి? హ్యాండ్సమ్ క్వాలిటీ వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే మా పెద్దన్నయ్య కూడా యాక్టింగ్ ఫీల్డ్ పోయిండు కానీ కాలేడు, వాళ్ళ అలవాట్లే ఈయనకి వచ్చినాయా అని అనుకుంటున్నా. సో అతని క్వాలిటీస్ వచ్చాయంటారు యాక్టింగ్ లో? అతనియే వచ్చినాయి అనుకుంటున్నా. పోయేటప్పుడు వెళ్ళేటప్పుడు కూడా ఆయన్నే అన్ని చెప్పిండంట, మంచిగా ఆడరా నువ్వు, దూరం ఉండి డ్యాన్స్ ఆడు, అందరితో ఆడకు, అందరితో ఆడితే నీది ఏం కనబడదు ఆడ అని చెప్పిండంటే ఆడు అట్లనే దూరం ఉండే ఆడుతున్నాను. గారు బాటలో వెళ్ళాడు అయితే పక్క నాతో మాట్లాడలే పోయేటప్పుడు, అలా పెద్దనతో 1/2 అవర్ మాట్లాడిండంట. వచ్చి రాగానే కూర్చోబెట్టాడు. ఏం అడుగుతామా, అంతేనా? ఇప్పుడు ఆడు బిగ్ బాస్ అయిపోయాడు. సో డైలీ అయితే ఎపిసోడ్స్ అన్ని చూస్తున్నారా? మీకు అందులో ఎవరు నచ్చారు అఖిల్ కాకుండా? నాకు అభిజిత్ కూడా నచ్చాడు. అభిజిత్ కూడా నచ్చాడా? ముందు బ్రో బ్రో అంటుండే అఖిల్, వీడు కూడా బ్రో బ్రో అని తిరుగుతుండే. ఇవాళ మా కజన్ ఒకడు ఫోన్ చేశాడు, ఏమే అన్నా గుజరాత్ పిల్లని తెస్తున్నా ఆవేను ఏ లేదా, అవన్నీ సినిమా లేవు అవన్నీ ఖాళీ, అది గేమ్ లాగానే ఉంటుంది అని చెప్పిన. మీ వాడు అట్లా ఆడుతున్నాడు గుజరాత్ పిల్లతో. మరి ఏ పిల్లని తీసుకొద్దాం, తెలంగాణ పిల్లని తీసుకొని? మస్తుగా వస్తున్నాయి అమ్మా, మాకు మస్తు వస్తున్నాయి. వాడు ఒకటే మాట చెప్పిండు, నేను 26 ఇయర్స్ అయినాక చేసుకుంటా, నేను ఇప్పుడు చేసుకుంటా, నేను వెల్ సెటిల్డ్ కావాలి, నా సొంత ఇల్లు నా సొంత కారు. ఆయన కష్టంతో చేసింది అయితేనే నిలబడతాను, మీదద్దు మాకు ఏమొద్దాను. ఆయన ఇప్పుడు రెడీగా ఉన్నాడు హైటెక్ సిటీలో ఫ్లాట్ కొన్ని కూడా, మంచి అబ్బాయి. అవన్నీ చేసుకున్నాకనే నేను మీరు చెప్పినట్టు పెళ్ళిని, నాకు అప్పటిదాకా వద్దాను. అయితే మరి ఏ ఊరు అమ్మాయిని తీసుకొద్దాం చూద్దాం. ఇక మా ఊరు లేకుంటే గంగమ్మ ఊరు అమ్మాయే తీసుకుందాం. గంగవ్వ కూడా అంటుంది కదా, తీసుకెళ్ళి దత్తకు తీసుకుంటా, తీసుకొని ఆయన్ని పెళ్లి చేస్తా, ఆయనకి మస్తు డబ్బులు వస్తాయి అని అంటుంది కదా. చూద్దాం మరి, ఆమెకన్నా ఇచ్చేద్దాం అక్కడ అప్పచెప్దామా. మరి ఇంకేం, మరి అంతే, ఇద్దరు ఈడు ఉంటారు, ఒకడు ఆడుంటాడు, గంగవ్వ దగ్గర పెరుగుతాడు. అంకుల్ ఫిక్స్ అయితే అప్పుడే ఇల్లు కూడా అయిపోతుంది కదమ్మా గంగవ్వది.
కొత్తగా టీచేస్తారు బిగ్ బాస్ వాళ్ళు, అది కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు ఆన్కో బెడ్రూమ్, అఖిల్ కోన్ బెడ్రూమ్, అలానే చేద్దాం. అలా అలా అలాగే చేద్దాం. ఇప్పుడు ఇద్దరు కొడుకులతో ఉన్నామ్మా, చిన్న కొడుకు ఆడ ఉంటాడు, అప్పుడప్పుడు శనివారం ఆదివారం పోయి చూసేస్తాం, అంతేనా? అంతే, లేకుంటే వాడిని ఇక్కడ రమ్మంటాం. వాన్ కారు వానుకుంది, నా కారు నాకుంది. ఓకే, మరి ఇప్పుడు బిగ్ బాస్ నుంచి రాగానే మరి ఏం చేస్తారు, ఏం చెప్తారు? ఇక ఆయన అడిగి చూద్దాం. ఫస్ట్ పెళ్లి గురించి అడుగుతా, పెళ్లి గురించి అడుగుతా. పాపం చిక్కిపోయి ఉంటాడు అంకుల్, ఫుడ్ కూడా లేదు కదా అక్కడ. ఫుడ్ మంచిగా 1 వీక్ దాకా పెట్టి మెల్లగా అన్ని సంజాయించుకుంటా అడుగుతా. గంగవ్వ చెప్పిన సంబంధం చేసుకుంటావా, లేకుంటే నువ్వు గంగవ్వ దగ్గరనే ఉండు అని చెప్తా. మీకు ఎలా అనిపించింది గంగవ్వతో వెళ్ళిపోతానంటే? లే, మేము చెప్పినాము ముందే వెళ్ళేటప్పుడు, గంగవ్వతో మంచిగా ఉండు, మంచిగా ఆడు, నీకు అమ్మమ్మ నానమ్మ లాగా చూసుకో. ఆయనకి అమ్మమ్మ లేదు కానీ నైనమ్మ ఉన్నది. నైనమ్మ మాత్రం ఇంత కూడా ఏం చేయలేదు. ఆమెకు చెప్పకూడదు, చెప్పలే. ఇప్పుడు ఆడు బిగ్ బాస్ పోయినదని మీతో అరగంట సేపు మాట్లాడలేదు, వాళ్ళ నాయనమ్మకి చెప్పలేదు. వాళ్ళ పెద్దనైనతోనే మాట్లాడలేండి అమ్మా, నాతో మాట్లాడలేదు. అదే వచ్చిన వెంటనే గొడవడేద్దాం. ఇక క్వారంటైన్ లో ఉన్నప్పుడు నేను 2 సార్లు పోయినా, పోతే కలవలే. అక్కడ మరి కలవని ఇయర్ కదా, కలవని ఇయర్. ఇక వాడు అంటాడు నువ్వు అక్కడ రా, అట్లాకేం వచ్చి చూడు, కిందికేం చూసి చూడాలంట, మీదికి మీద చూస్తే ఏం కనబడుతుంది. అయ్యో ఏం కనిపించ. అట్లా కూడా వెళ్ళినాం మేము ఇద్దరం బ్యాక్ పొజిషన్ కి రాండి అని, కనబడలేము. బిగ్ బాస్ అంత స్ట్రిక్ట్ ఉంది చూసారా, బయట జనాలకు తెలియదు. అసలు నాకు చెప్పనే లేడు బిగ్ బాస్ పోతున్నాను. సర్ప్రైజ్ అంకుల్ మరి అది. అదే అదే సర్ప్రైజ్ చేశారు డాడీకి. చూసారు ఇప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు చూసారు బిగ్ బాస్ అయిపోయాడు అంటున్నారు మరి మీరు. అదే అదే, ఇక కావాలి అమ్మ దయతో. అంతే అంతే. సో అయితే కప్ప పట్టుకుని వచ్చేయాలని గట్టిగా కోరుకోండి అమ్మవారికి. పక్క. సో మరి ఇప్పుడు అఖిల్కి ఏం చెప్తారు మరి చెప్పండి. ఇప్పుడు కెమెరాని చూస్తే అఖిల్కి ఏం చెప్తాం మేడం? కప్పు తీసుకొని వస్తే ఇంట్లో మంచిగా అన్నం పెట్టి అన్ని బుద్ధిగాయించుకుంటా పెళ్లి విషయం మాట్లాడతా ఫస్ట్. ఓకే నేను చేసుకుంటా అంటే పిల్లలను చూడడానికి తయారు. వస్తూనే ఉన్నాయి సంబంధాలు, వస్తూనే ఉన్నాయి, కానీ వాడే వద్దన్నట్లా వెళ్ళిపోతాం. ఒకవేళ గంగవ్వ చేసిన సంబంధం అంటే? గంగవ్వకి అప్పచెప్దాం. అంతేనా? అంతే. ఓకే, గంగవ్వ అయినా తెలంగాణ, మేమైనా తెలంగాణనే. అలాగైనా తెలంగాణ పిల్ల వస్తుంది. గంగవ్వ అన్నది వాళ్ళ ఊర్లో పిల్లలని చేద్దామంటే ఓకే అన్నాడు వాడు. సరే మరి ఊరు పిల్లని చేద్దాం. బాగా ఆడుతున్నాడు మరి గంగవ్వతో మీరు చెప్పినట్టుగా. బాగా ఆడుతాం. నచ్చిందా ఇంకా? ఇంకా అందులో బిగ్ బాస్ హౌస్ లో ఏం నచ్చింది బాగా అఖిల్ ఆడుతున్న గేమ్స్ లో? నేను ఈమెలాగా సెల్ పెట్టుకొని పిచ్చిగా ఇట్లా 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 చూడాలి, షో చూస్తా, షో అయిపోగానే పండుకుంటా. ఏంటంటే మీరు ఇలా పిచ్చి పిచ్చిగా చూస్తున్నారా? చెప్పాను కదా పిచ్చి పిచ్చి. అది ఏంది జిఎన్ఎన్ ఛానల్ ఏమేమో చూస్తుంది. మరి వాళ్ళ కొడుకు అక్కడ ఉన్నాడు కదా? అరే మనం ఆల్రెడీ రాత్రి చూసినాం, మళ్ళీ చూస్తున్నారు, మళ్ళీ చూస్తారు. మరి అంకుల్ టైం భోజనం పెడుతున్నారా మీరు అఖిల్ని చూస్తున్నారు? ఏం పెట్టదు, అన్నం పెట్టదు, ఏం పెట్టదు. ఇక మనమే ఆకలి అయితే ప్లేట్ పెట్టుకొని అన్నం పెట్టుకొని తినాలి. అలా ఫోన్లు బిగ్ బాస్ చూస్తూనే ఉండు. ఇక బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్. మరి మీకు ఏమైనా చెప్తుంటారా? నాకు నాకు ఏం చెప్పదమ్మా, నాకు అర్థం కూడా కాదు ఆమె చెప్తే. ఏం చెప్పాలనుకుంటున్నారు అఖిల్ గురించి, ఇంకా ఎలా ఆడితే బాగుంటుంది అనుకుంటున్నారు, ఇంకా ఆల్ ది బెస్ట్ చెప్పాలంటే ఎలా చెప్తారు? అఖిల్ ఎట్లా ఆడుతున్నాడు అట్లనే కంటిన్యూ చేయమంటున్నా. అండ్ అఖిల్ విన్ అయ్యి వస్తాడని హోప్స్ తో ఉన్నా నేను పక్క. సో వాడు రియాలిటీ షో అంటే రియల్ గానే ఆడుతున్నాడు వాడు. సో దాంట్లో ఏమీ లేదు, మాస్క్ వేసుకుని అయితే ఆడతలేడు. సో ఆల్ ద బెస్ట్ ఫర్ అఖిల్. సో బిగ్ బాస్ టైటిల్ గెలుచుకుని రావాలని కోరుకుంటున్నాను. అన్ని ఆల్ కంటెస్టెంట్స్ కూడా ఆల్ ద బెస్ట్ చెప్పాలి, ఎందుకంటే అందరు ఆడుతున్నారు, అందరు పేరెంట్స్ కూడా ఇట్లనే ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళ వాళ్ళ పిల్లలు ఇట్లనే ఆడుతున్నారా లేదని. సో అందరికీ ఆల్ ద బెస్ట్, అందరు మంచిగా ఆడండి. సో లక్ కూడా ఉండాలి టైటిల్ గెలిచేదానికి. మనం ఎంత కష్టపడినా కూడా లక్ కూడా కొంచెం సాత్ ఇవ్వాలి మనకి.